మొదటి సమయలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి సమయలు గ్రంథము 17వ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడను వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పాను. అందుకు సౌలు బొమ్ము యెహోవా నీకు తోడుగా నుండునుగా కాని దావీదుతో అనేది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ మాటలు చదివి ధ్యానం చేసి మాట్లాడేంత సమయం లేకపోయినప్పటికీ సమయంలో ఈ మాటలు మాట్లాడటానికి నన్ను బలపరిచినందుకు వందనాలు. ఇదిగో ఇప్పుడు నీ దాసుని మాట్లాడుతుంటుండగా నీ దాసుని ద్వారా ఇగో నాతోనూ ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి వర్తమానం ఏంటంటే క్రిస్మస్ సందేశమును చెప్పాలనుకుంటున్నాను. అందుకే క్రిస్మస్ పాటలు నేను పాడేశాను. హల్లెలూయా. ఒకవేళ మధ్యలో నాకు ప్రేరేపణ వచ్చి పాట పాడితే దర్వేశ్వరులు ముందుకు వచ్చి పట్టాలి, అర్థమేనా? హల్లెలూయా. ఇంతకీ మనం చదవబడిన లేఖనం ఏంటి, అందులో క్రిస్మస్ సందేశం ఏంటి అనేది మనకి ఒక డౌట్ వస్తుంది కదా. అందులో ఉన్న ఒక క్రిస్మస్ సందేశంతో ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. యేసు రెండు రాకడల గురించి కూడా, అనగా మొదటి రాకడను గురించి, యేసు రెండవ రాకడను గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇందాక ఒక ఆలోచన వచ్చింది ఆరాధన చేస్తున్నప్పుడు. ఆలోచన ఏంటంటే దావీదు జీవితంలో యేసు ప్రభు యొక్క రెండు రాకడలను గురించిన సందేశము ఉంది. దావీదు జీవితంలో మొదట గొర్రెల కాపరి, తర్వాత దావీదు ఇస్రాయేల్ దేశంలో రాజయ్య. హల్లెలూయా. అంటే దావీదులో గొర్రెల కాపరిని చూస్తున్నాం, దావీదులో యూదులకు రాజుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు గొర్రెల కాపరిగా వచ్చాడు, గొర్రెల కాపరిగా వచ్చాడు. కానీ రెండవసారి భూమి మీదకు వస్తున్నప్పుడు ఆయన రాజులాగా వస్తున్నాడు. ఈ భూమిని పరిపాలించటానికి రాజులాగా వస్తున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడుండి ఈ భూప్రపంచమునంతటిని పరిపాలిస్తాడో లూకా సువార్తలో దేవుడు రాయించాడు. చూడండి, లూకా సువార్త 1:32 చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆ పిల్లవాడంట ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడునంట. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. పుట్టిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడై గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనిపించుకుంటాడు. అనిపించుకున్న తర్వాత ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అన్నా. హల్లెలూయా. అంటే దావీదు సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొని మొత్తం ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. అది యేసు రెండవ రాకడలో జరుగుతుంది. కానీ దావీదు జీవితంలో గొర్రెల కాపరి అనే ఒక భాగం ఉంది. దావీదు జీవితంలో గొర్రెల కాపరి తర్వాత రాజయ్యాడు, అదొక భాగము ఉంది.
దావీదు జీవితంలో ఆ రెండు భాగాలు చేస్తే మొదటి భాగం యేసు ప్రభు మొదటి రాకడకు సూచన. యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరినన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి కాపరిని నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసునాథుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకై ప్రాణం ఇచ్చిన గొప్ప కాపరి. మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకై ప్రాణం ఇచ్చిన గొప్ప కాపరి. హల్లెలూయా. కానీ యేసు రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడని మనం చదువుకుంటాం, ఎలా వస్తున్నాడని మనం పాడుకుంటున్నాం. అసలు చెప్పండి మీరు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఎప్పుడైతే ఎన్నికయ్యారో ప్రధానమంత్రిగా, మతోన్మాదులకు బలం వచ్చేసింది కదా, హైందువులకు కొంతమందికి బలం వచ్చేసింది. ఇప్పుడు క్రైస్తవులు తొక్కి పెట్టవచ్చని అనుకున్నారు. మరి యేసు రాజుగా వచ్చినప్పుడు అప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు గవర్నమెంట్ అంత మంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాకడ తర్వాత ఇంకా శాశ్వత కాలం ప్రభుత్వం ఉండటమే. అయితే ఇక్కడ మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. చాలా కాలం క్రిందట ఇదే పాటను అకేషియా సెల్ గ్రూప్ లో సహోదరులు పాడుకుంటున్నారు. పాడుకుంటున్నప్పుడు నేను ప్రేయర్ సెల్కు వెళ్తున్నానన్నమాట. దూరం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ పాట నాకు వినపడుతుంది, యేసు రాజుగా వచ్చుచున్నాడనే పాటను పాడుకుంటున్నాను. ఆ గ్రూప్ లో, ఆ ప్రేయర్ సెల్లో ఒక బ్రదర్ అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన వైజాగ్లో ఉన్న జయశాలి శిష్యుడు అన్నమాట. ఆయన అక్కడ కూర్చున్నాడు. నేను అక్కడికి వెళ్ళాను, పాట పూర్తయింది, నా ప్రార్థన కూడా పూర్తయింది, కూర్చున్నాం, ఇంకో పాట పాడడానికి రెడీ అవుతుండగా ఆ సహోదరుడు అక్కడందరిని అడిగాడు అనమాట, ఈ పాట అసలు క్రైస్తవులు పాడకూడదు, ఎందుకంటే యేసు రాజుగా రావడం ఏంటి, ఆయన ఇప్పుడేదో కొత్తగా రాజు చేస్తారేంటి మీరు, ఆయన ఇప్పుడు నుంచో రాజు, మీరు ఇప్పుడు కొత్తగా రాజు చేస్తారేంటి అని అన్నాడు అనమాట. అన్న తర్వాత అందరూ నా వైపు చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ నేను ఉన్నప్పుడు డౌట్ వచ్చింది, దానికి సమాధానం నా దగ్గర నుంచి చూడాలి కదా, అందరు నా వైపు చూస్తున్నారు. అన్న మరి మీరు ఏమంటారు కనుకన్నాను అని అంటే, నేను చెప్పాను బాబు మనం పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాడుకుంటాం. పరిశుద్ధ 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 ప్రభువు, మరి అది కూడా పాడుకోకూడదు కదా, ఇప్పుడుంచో పరిశుద్ధుడు, మధ్యలో పరిశుద్ధుడు ఏంటి అని అన్నాను. అప్పుడు దాకా ఆడికి కూడా వెళ్ళలేదు నేను చెప్తాను. కొంతమందికి ప్రశ్న అడిగేస్తారు కానీ బుర్రలో గుజ్జుండదు అన్నమాట. అప్పుడు నేను చెప్పాను, బాబు యేసు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు రాజుగా పుట్టలేదు, గొర్రెల కాపరి ఆయన, పరిచర్య చేయువాడుగా పుట్టాడు. కానీ ఆయన పుట్టినప్పుడు మాత్రము జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వచ్చి యెరూషలేము పట్టణమునకు వచ్చి ఏమని అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. ఆయన లోకంలో పుట్టింది ఇశ్రాయేలును రూల్ చేయటానికి, కానీ అప్పుడు నువ్వు రాజు అవటానికి రాలేదు, రెండో రాకడలో రాజు అవటానికి ముందు ఆయన పుట్టాడు. యేసు ప్రభువును గురించి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏమని చదువుకుంటామంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని చదువుతాము. ఆ తర్వాత ఒక మాట వదిలేసి ఎక్కువగా ప్రసంగాలు చేసేవాళ్ళు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు.
ఈ మాటల మధ్యలో ఒక మాట ఉంది, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండెను అనే మాట ఒకటి ఉంది. ఆ రాజ్య భారమును భరిస్తూ భూమి మీద మొదటి రాకడ జరిగింది. ఆ రాజ్యమును రూల్ చేయడానికి రెండవసారి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. ఆ రెండవసారి యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎవరైతే చీకటి అంధకార రాజ్యం అయితే ఉందో ఆ చీకటి అంధకార సంబంధులు అందరినీ కూడా బంధించేసి సాతాను 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించి అప్పుడు యేసు రాజ్యం ఏలుతాడని బైబుల్లో రాసుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పరద్రోయబడి ఉన్నాడు, గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వయ్యాను. ఎప్పుడైతే మన మీద చాడీలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు అపవాది అనగా సాతాను, వాడు పరద్రోయబడ్డాడంట. వాడు ఆల్రెడీ పరలోకము నుండి ఒకసారి పరద్రోయబడ్డాడు, మరలా పర్మనెంట్ గా ఒకసారి పరద్రోయబడే సీన్ అన్నమాట ఇది 12వ అధ్యాయం. అప్పుడు వాడిని పడదోసినప్పుడు ఈ భూమి మీద రాజ్యములన్నీ క్రీస్తు వాయని అన్నాడు. అప్పుడు క్రీస్తు ఈ ప్రపంచానికి రాజుగా కనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు సందర్భాలు దావీదు జీవితంలో కనబడుతున్నాడు. దావీదు జీవితమును గురించి 1 సంవత్సరం పాటు చెప్పుకోవచ్చండి, అంత విశేషమైన సందేశాలు దావీదు జీవితంలో ఉన్నాయి. అయితే గొర్రెల కాపరి రాజు అవ్వటానికి దావీదు జీవితంలో 2 ప్రథమ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, 2 ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆయన గొర్రెలు కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెను ఎత్తుకొని పోతే వాటిని తరిమి కొట్టి చంపి ఆ సింహము యొక్క బలము నుండి ఆ ఎలుగుబంటి యొక్క బలము నుండి గొర్రె పిల్లను తప్పించాడు. అది మొదటిది. రెండవది గొలియాతును కొట్టేయటం. గొలియాతు తల నరికేశాడు. ఇశ్రాయేలును 40 దినాలు భయపెట్టినటువంటి గొలియాతును బాలుడు, వాడు పక్కన నుంచి ఉంటే సంకల్లో కూడా రాడు, పక్కన నడుందేలకు వస్తాడనమాట హైట్. అట్లాంటి దావీదు గొలియాతును కొట్టేశాడు. ఆ 2 సన్నివేశముల తర్వాత, ఆ 2 అంశముల తర్వాత, 2 కార్యాలు జరిగిన తర్వాత దావీదు ఇశ్రాయేలులకు రాజయ్యాడు. యేసు ప్రభువులో కూడా ఈ 2 విషయాలు జరగటానికి ఆ 2 కార్యాలు సాదృశ్యముగా ఉన్నాయి. మొట్టమొదటిగా మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంది ఏంటంటే, దావీదు గొర్రెలు కాయచుండగా అక్కడికి ఏమొచ్చిందని చదువుకుంటున్నాం చూడండి. మనము ఇందాక మూలవచనం అదే మనం చదువుకున్నాం 17వ అధ్యాయంలో 34వ వచనంలో, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఒక గొర్రె పిల్ల ఆహారం కొరకు సింహం వస్తుంది, కానీ సింహం తోడే ఎలుగుబంటిని తోడు తెచ్చుకుంటుందా? పోనీ ఎలుగుబంటి సింహం దగ్గరికి వెళ్ళి దా మన ఇద్దరం కలిసి ఒక గొర్రెను తెచ్చుకొని తిందామని కూడపలుకుని వెళ్తాయా? ఎవరు వేట వారిదే కదా. మరి 2 కలిపి రావడం ఏంటి? ఒకరు 2 కలిపి వచ్చాయి అనుకుందాం, ఒక గొర్రెని ఎలా పట్టుకెళ్ళిపోతున్నాయి? గమనించారా? అంటే దేవుడు అక్కడ ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు, దేవుడు అక్కడ ఏదో మనకు చిన్న క్లూ ఇస్తున్నాడు. ఏంటా క్లూ ఇస్తున్నాడు? 34 తర్వాత 35 చదవండి, నేను దానిని తరిమి చంపి తిని. ఏమన్నాడు అక్కడ? నేను దానిని అన్నాడా, నేను వాటిని అన్నాడా? దానిని అన్నాడు, వాటిని అనలేదు. అక్కడ ఏముండాలి వాస్తవంగా? నేను వాటిని అన్నాను, అంటే 2 కదా, కానీ దానిని అని 1 అని చెప్తున్నాడు. నేను దానిని తరిమి చంపి తిని అంటాడు. ఆ తర్వాత వచ్చినాడు కూడా అంతే,
మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే అని మాట్లాడుతున్నాను. ఇక్కడ వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే, ఈ గొర్రె పిల్లలు ఎత్తుకొని పోవటానికి వచ్చిన జంతువు ఒకటే, రెండు కాదు, ఒక జంతువే వచ్చింది. కానీ దాని ఆకారం ఎలా ఉందంటే సింహంలాగా కనబడుతుంది, ఎలుగు బంటిలాగా కూడా కనబడుతుంది. ఈ విచిత్రమైన జంతువుని దేవుడు ప్రత్యేకంగా సృష్టించి దావీదు గొర్రెల్లో ఒకటి పట్టుకెళ్ళిపోయేటట్లు చేశాడు. ఆ సంఘటన అంతా దేవుడు రాయించి అంత్య దినాల్లో దేవుడు చేయబోయే సంగతిని మనకు తెలియపరచడానికి రాయించాడు ఈ సంగతులు. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా వచనాలు చదవటం కాదు, వచనాలు వెనుకున్న పరిశుద్ధాత్మ సందేశాన్ని తీసుకోవాలి. దావీదుకి ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఏడు తెలుసా, యుద్ధం జరుగుతుంటే చూడాలని కోరిక. కానీ యెషయా కుటుంబంలో పుట్టిన అందరికీ సైన్యంలో చేరే అవకాశం దొరికింది, దావీదుకి మాత్రమే దొరకలేదు. గొర్రెలు కాపురం చేశాడు అది నాకు. నువ్వు ఇద్దరికేటర్, ఇంకా పిల్లడు వెళ్ళి గొర్రెలు కాసుకో ముందు అని పంపించేశాడు. కానీ దావీదు హృదయంలో యుద్ధం జరిగితే చూడాలని కోరుతుండేది. ఆ కోరికను పుట్టించింది దేవుడే. అందుకే నేను జాగ్రత్తగా చదువుకోవాలని చెప్తాను తన బయట. ఒకరోజు ఫిలిస్తీన్లతో యుద్ధం ప్రారంభమైంది. 40 దినాలు గొలియాతు చాలా ప్రగల్భాలు పలికాడు అన్నమాట. ఎలా పలికాడంటే, ఇస్రాయేల్లోని మీ సైన్యం రావడం, మా సైన్యం రావడం, కొట్టుకోవడం, కొంతమంది చనిపోవడం, ఇదంతా రొటీన్, అలా కాదు. ఇస్రాయేల్ తరపున నేను ఒక్కడిని వస్తాను, నాతో పోరాటానికి మీలో ఒకరిని ఏర్పాటు చేస్తూ అన్నా. వాడిని చూస్తే 9 అడుగులు ఎత్తున్నాడు వాడు, వీటినే ఒకడు మోసుకొని వస్తున్నాడు. అది అంత బరువు ఉంటుందా? కాదు. అతను వస్త్రములు ఏ పోదును అన్ని చూస్తే అవి పోయటానికి జనాలు కావాలి, అంత ఎత్తుగా ఉన్నాడు. ఎవరైనా దగ్గరకు వస్తే పేక కొట్టుకొని ఇలా తిప్పిసిరేస్తాడు అన్నమాట. అలాగున్నాడు. ఇస్రాయేలీ రాజైన సౌలు కూడా చాలా ఎత్తుగా ఉంటాడు, 6 అడుగులు ఆజానం కాకుండా. ఆయనే జడిచిపోయాడు గొలియాతును చూసి. ఆ గొలియాతును బట్టి మేము కృంగిపోయామన్నాడు సౌలు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళినటువంటి కుమారులు ఇంకా తిరిగి రాలేదు. వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఈ రోజుల్లో వాట్సాప్లు ఉన్నాయి. వాట్సాప్లో నాన్న యుద్ధం ఎంతవరకు వచ్చిందని అడిగివచ్చు. అప్పుడులో లేవు కదా మనం. ఏం చేయాలో తెలిస్తే అప్పుడు దావీదైన వాట్సాప్ను పంపించాడు. అక్కడ నాన్న నువ్వు రా, యుద్ధభూమి దగ్గరికి వెళ్ళి అన్నయ్యలకు క్షేమం కనుక్కొని భోజనం పంపించాడు అనమాట. జొన్నుగడ్డలు పంపించాడు. పంపిస్తే దావీదుకి ఎంత ఆనందం అనుకున్నావు, ఇంకా ఎప్పటి నుంచి యుద్ధం కూడా చూడాలని కోరుకుంది. వెంటనే గొర్రెలు వేరేవాడికి అప్పగించాడంటే అది కూడా రాయించాడు. దాని అర్థం ఏంటో తెలిసి ఇంక మరలా గొర్రెలు దగ్గర రాడాడు. అది దేవుడికి తెలుసు, దావీదుకి కూడా తెలుసు. అసలు ఇంక యుద్ధానికి వెళ్ళటమే. అప్పుడే ఫిలిస్తీన్లో ఏలా లోయలోనికి ఈ గొలియాతు దిగొచ్చాడు. ఎవడరా ఇస్రాయేల్లో ఇంకా దమ్మున్నాడు, ఇంకా పుట్టలేదా అని అడుగుతున్నాడు అన్నమాట. పిల్లోడు చూశాడు, ఏంటి మా ప్రజల్ని దేవుడిని నమ్ముకున్న మమ్ములను, ఇస్రాయేల్ మమ్ములను, సున్నతి కలిగిన మమ్ములను వీడు సవాల్ చేస్తున్నాడు. వీడు ఎంతటి వాడు? అసలు జీవము గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి వీడు ఎంతటి వాడు? నేను చాలా కాలం కిందట దీని మీద వాక్యాన్ని చెప్పినప్పుడు చెప్పాను, 40 దినాలు గొలియాతు ఇస్రాయేల్ మీద అలా ప్రగల్భాలు పలుకుతుంటుంటే సజీవుడైన దేవుడు ఎందుకు ఇంకా ప్రేరేపించలేదు? 40 దినాల వరకు ఎందుకు తాగాడంటే ఒక ఆన్సర్ దేవుడు నాకు చెప్పాడు. ఎందుకు ఆగడం తెలుసా? ఇస్రాయేలీలో రోషం కలిగిన వాడిని ఒక్కడిని చూశాడు అన్నమాట. ఒక్కడు వస్తే చాలు వాడిని బట్టి తలపగకూడదామని చూశాడు. పసిపిల్లడికి వచ్చిందండి ఆ రోషం, బాలుడికి వచ్చింది. వెంటనే ఆ మాటలో పక్కన సైన్యంలో అందరూ వినేశారు. తిన్నగా దావీదు దగ్గరికి తోడుకొని వెళ్ళిపో సౌలు దగ్గరికి దావీదుని తీసుకొని వెళ్తే సౌలు అంటాడు, బాబు నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాలు నేర్చుకున్నావు, నువ్వు వాడితో గెలవటం ఏంటి, ఇది కుదరని పని అన్నాడు. అప్పుడు దావీదు చెప్పాడు ఈ విషయాన్ని, నా తండ్రి గొర్రెలను కాల్చుండగా ఒకసారి ఎలుగుబంటి సింహమును వచ్చేదాన్ని ధరిమి కొట్టి చంపేశాడని చెప్పాడు. అంత పౌరుషంగా చెప్పాడు కాబట్టి ఏ పోదాన్ని ధరించి తీసుకెళ్ళిపోయింది. అందుకే నేను ఒక మాట చెప్తాను, అందరూ గొలియాతు హైట్ను చూసి ఇస్రాయేల్ కనబడలేశారు.
దావీదు గొలియాత్ హైట్ను చూడలేదు, దేవుని హైట్ చూశాడు, గొలియాత్ ఇలా కనిపించాడు. ఒడిసేలు ఇసురు కొట్టాడు సరే, ఒడిసేలు ఇసురు కొడితే ఇక్కడ తగిలి, ఇక్కడ తగిలినోడు ఎక్కడ పడతాడు, వెనక్కి పడాడు. నేను చిన్నప్పుడు కరాటి క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒకటి ముందుకు పడేయాలంటే కాలు మీద కొడతాడు, ఇలా ముందుకు పడతాడు. అదే నొసటి మీద కొట్టామనుకో వెనక్కి పడతాడు. అంతేందుకు పాస్టర్ ప్రార్థన చేసేటప్పుడు నొసటి మీద నుంచి చేస్తే వెనక్కి పడ్డాను. ఇంకా అవకాశం అవసరం చెప్పాలంటే కాలు తనేస్తే ముందుకు పడతాడు కదా. మరి గొలియాతుకి ఇసురు కొట్టినప్పుడు నొసట జొచ్చెను అని రాసింది కదా, ఈ నొసట జొచ్చినప్పుడు వెనక్కి ఎలా పడాలి కదా, కానీ ముందు ఎందుకు పడ్డాడంటే దావీదు ఇసిరింది రాయ వెనక నుంచి దేవుడు కొట్టాడు, ఎందుకు ముందు పడ్డాడు. దేవునికి స్తోత్రం. అంతగా దేవుడి వైపు చూసి డైరెక్ట్గా చెప్పాడు గొలియాతుకి, నువ్వు ఈటను బలమును ఏ పోదునన్నీ ధరించుకొని వస్తున్నావు, నేను నా దేవుడైన యెహోవా నామమున నీ మీదకు వస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే, యుద్ధము యెహోవా దే. ఆశ్రుతు మనసు వరులేదు, చూరులు మనసు వరులేదు, దేవుడు చెప్తున్నాడు అనమాట. అది నా పరిస్థితి, అందుకే నేను చుట్టూ తిరిగి ఈ మెసేజ్ నా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు యుద్ధం చేసినప్పుడు మనం కామం చూసుకోవాలి, అదే కదా చెప్తారు చాలా చోట్ల. ఓరకే ఉండి యెహోవా చేయు కార్యమును చూడండి, అట్లాంటి కార్యం ఏదో ఇప్పుడు జరగబోతుంది మన సంఘం. అప్పుడు అతను పద్ధతిగా ఆమె అనాలి. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా మేనప్ప మా ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా జోక్ చెప్తే నేను నవ్వేవాడు. మా తమ్ముడు అలా ఉండదు, వీళ్ళకి మాత్రం కితకతలు పెట్టి నవ్వించుకోవాలని అనిందన్నమాట మా మేనప్ప. జోక్ చెప్పిన తర్వాత ఒక కితకత పెట్టమంటావు నవ్వుతాను అడిగేది ఒక్కోసారి. అలా ఉన్నప్పుడు నా పరిస్థితి ఆమెను చెప్పించుకోవాల్సి వస్తుంది, హల్లెలూయా చెప్పించుకోవాల్సి వస్తుంది, చప్పట కొట్టం మీద చెప్పించుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటో చెప్తాను చూడండి. ఆ జంతువు ఎలుగుబంటి ఆకారంలో ఉంది, సింహం ఆకారంలో కూడా ఉంది. ఆ జంతువుని పోలిన ఒకడిని యేసునాథుడు యుద్ధము చేసి పడగొడతాడు. వాడు ప్రకటన గ్రంథం 13:2 కనపడుతుంది. దాని నోరు సింహము వంటిది, దాని కాళ్ళు ఎలుగుబంటిది అన్నాడు. హల్లెలూయా. ఆ క్రూర మృగం ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. నేను క్రీస్తుని చెప్పుకుని ఒకడు ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి వస్తాడు. వాడిని కొడితేనే కదా ప్రపంచానికి వేసే రాజయ్యేది. అంతేగాని మన భారతదేశంలో రాజుకున్నాను కొట్టేస్తే భారతదేశానికి రాజు అవుతాడు, ప్రపంచానికి రాజుకున్నాను కొడితే ప్రపంచానికి రాజు అవుతాడు ఏసయ్య. దేవునికి స్తోత్రం కలిగడు. అందుకే ఫస్ట్ వాడు కింగ్ అవ్వాలి, వాడు తాడ తర్వాత ఏసీ తీయాలి. అప్పుడు ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు అవుతాయన్నమాట. హల్లెలూయా. దావీదు విజయం అని అందుకే దావీదు రాజు కాగలిగాడు. యేసునాథుడు కూడా రాజు కావాలి అంటే యేసునాథుడు చేయవలసింది ఏంటంటే ముందు గొర్రెలను ఏర్పాటు చేసుకుని గొర్రెల కాపరిగా ఉండాలి. ఆ గొర్రెలను పట్టుకొని పీడించడానికి వస్తున్న ఆ క్రూర మృగమును ఆ సింహమును ఎలుగుబంటి వాడిని పడగొట్టాలి. అది మొదటి విజయం. రెండవది గొలియాతును కొట్టాడు దావీదు. యేసు ప్రభువు సాతానుని
వెయ్యేళ్ళు పాతాళంలో బంధించి అప్పుడు ఈ భూమి మీద రాజు కాబోతున్నాడు. ఆ రాజు కాబోతున్న సంగతిని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో అతని భుజముల మీద రాజ్య భారం ఉండునన్నాడు. ఆయన జన్మమును గురించి మాట్లాడుతూ లోకా సువార్తలో దావీదు సింహాసనమును ఆయన ఏలునని రాయించాడు. హల్లెలూయా. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? క్రీస్తు భూమి మీద పుట్టి అందరికి పరిచర్య చేసి మరణించి తిరిగి లేచి ఉన్నత స్థితికి వెళ్ళాడు. అన్ని నామల కంటే పైన ఉన్నందుకు వెళ్ళాడు. భూమి మీద క్రీస్తుని ఆరాధిస్తున్నాం మనము, క్రీస్తుని వెంబడిస్తున్నాం మనము. అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో పరిచర్య చేయువారుగా మనము ఉండి రాజరికానికి చేర్చుకోవచ్చు, చేరగలగాలి. దేవునికి స్తోత్రం. సింహాసనం ఊరికనే రాదండి ఎప్పటికీ. యేసు ప్రభుకే సింహాసనం ఊరికనే దేవుడు ఇవ్వలేదు, జయించి వచ్చిన తర్వాత ఇచ్చాడు. జయ జీవితం కలిగి వచ్చిన తర్వాతే మరలా సింహాసనమును పొందుకున్నాడు. మరి మనకెందుకు వస్తాయి? అందుకే యేసు ప్రభు చెప్పాడు, బైబిల్లో రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా, శోధన సహించువాడు ధన్యుడు, వాడు జీవకిరీటం పొందుతాడు. అసలు శోధనే రాదనుకున్న క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు ఎప్పటికీ సింహాసనం ఎక్కరు. సింహాసనం అని ఫీల్ అవ్వడం అంత ఇక్కడే. ఎప్పటికీ సింహాసనం ఎక్కడం కుదరదు. కనుక అనేక శ్రమల గుండా, అనేక ఇబ్బందుల గుండా కూడా వెళుతున్నప్పుడు కూడా ప్రభువునందు ఆనందిస్తూ ప్రభువునందు సంతోషిస్తూ మన జీవితాన్ని ముగించుకున్నాం అనుకోండి, మనల్ని దేవుడు రాజులుగా చూస్తాడు. హల్లెలూయా. ఈ వారం అంతా నేను ఇందాక ఆరాధన పాటి పాడుకుంటున్నాను. ఎన్నాడెన్నాడు లేని ఆనందం ఉన్న జలములలో పడి వెళ్ళిన నాకు బలమై ఉన్న దేవుడు నాకు ఉన్నాను. ఎన్ని శ్రమలు మన జీవితంలో వచ్చిన వాటన్నిటి నుండి తప్పించి ఒకరోజు యేసు సింహాసనమును చేర్చుకోవటానికి దేవుడు ఈ పరిచర్యను ప్రారంభించాడు. నమ్మినోళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. మనం ప్రయాణం చేస్తున్న దారి పరలోకం ఒకటే కాదు, పరలోకంలో సింహాసనం అక్క. అలాంటి పరిచయం కొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆ లోకం అందరూ వస్తారు. అక్కడ పోయి గేట్ వాచ్మెన్ ఉన్నాము. నిత్యత్వం అంటే నిత్యమైన తీర్పు అను పునాది రాయి గురించి ఇంకా నేను చెప్పలేను, మన టైం దొరకలేదు కదా. అది కొత్త సంవత్సరంలో చెప్తామేమో. నిత్యమైన తీర్పు అని ఎందుకన్నాడు? ఒక తీర్పు నీకు ఇచ్చినప్పుడు అది ఇంకా శాశ్వతం అన్నమాట. సరే కుమారుడు, నా రక్తం చేత కడగబట్ట పెద్దగా పరిచయం ఏం చేయకపోయినా మరి పరలోకం దొరికింది. నేను సింహాసనం ఎక్కించలేను, అలాగే ఉన్నత శిఖరాల్లో నేను పెట్టలేను. పరలోకానికి యోగ్యుడే కాబట్టి ఇంకో సెక్యూరిటీ పని చేసుకోవాలంటే నిత్యత్వం అంతా చెప్పరాసి పని. అందుకే అది నిత్యమైన తీర్పు అన్న. శబాస్ నా కుమారుడా, నీకు 5 తలంతులు ఇస్తే 5కి 5 సంపాదించావు, అనేకమైన వాటి మీద నిన్ను నియమించుతున్నాను అన్నాడు అనుకో. అది నిత్యమైన తీర్పు, నిత్యత్వం అంతా. అంతే, భూమి మీద అయితే వాళ్ళు బళ్ళు వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. పరలోకంలో నీకు వాడిస్తే వాడే, చెప్పాల్సి పనిస్తే చెప్పాల్సి పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక పెద్ద కులంలో పుట్టిన ఒక స్త్రీ ఉంది, బాగా చదువుకుంది. ఆమె దగ్గర ఒకడు చెప్పాల్సి పనికి జాయిన్ అయ్యాడు. తక్కువ కులం కూడా అనమాట. మన భారతదేశంలో కులగజ్జి ఉంది కదా, అందుకని చెప్తున్నాను. జాయిన్ అయితే ఆయనకు కష్టపడి ఆ ఇంట్లో పని చేసుకుంటూ కార్ డ్రైవర్ ఉంటూ అమ్మగారు బయటకు వస్తే అప్పుడు అలా నమస్కారం పెట్టి డోర్ తీసి కూర్చోబెట్టి డ్రైవ్ చేసుకుంటూ
అమ్మగారి మధ్యలో కొంగు కొండడానికి బండాకు కొంగు కొండ తేవడానికి తేవటం బట్లుతుకమంటే బట్లుతుకాడు అలానే చక్రాసనం చేసుకుంటూ కష్టపడి చదివి 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 కలెక్టర్ అయిపోయాడు. కలెక్టర్ అయిపోయాడు. అంతకుముందు అమ్మగారు ఒరే గిరిని పిలిచేది అమ్మగారు వస్తే మేడం అనివాడు మాట, గుడ్ మార్నింగ్ మేడం అనివాడు. కలెక్టర్ అయిపోయిన తర్వాత ఈమె ఒక రోజు కలెక్టర్ ఆఫీస్లో పనికెళ్ళింది. ఇక్కడ ఉద్యోగం మనిషిని కలెక్టర్కి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఆమెకి వెళ్ళిన తర్వాత ఆయన మేడం అంటాడు, చెప్పండి ఇప్పుడు అంటాడు. అది ఈమె వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అన్నది. గుడ్ మార్నింగ్ సార్. అరే అడే నాకంటే తక్కువ కూలమోడు వీడికి గుడ్ మార్నింగ్ చెప్పాలన్నానికి లేదు. ఈయన పిలిచేంతవరకు బయట కూర్చోడమే కదా. ఈ భూమి మీద నువ్వు చపరాసుగా ఉండొచ్చు, ఈ భూమి మీద తక్కువ జాతి వాడిగా నేను మనుషులు ఎంచవచ్చు, ఈ భూమి మీద నీకు పెద్ద డబ్బు లేకపోవచ్చు, ఈ భూమి మీద దేవుడు ఎన్నో సుఖాలకు దేవుడు నిన్ను దూరం చేయొచ్చు, పరలోకంలో ఉన్నత స్థితి మనకి దేవునికి స్తోత్రం. అది నిశ్చయం అంతా మనకి ఇవ్వటానికి దేవుడు మన మీద ప్రేమ చూపించి శోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇది కావాలి. అందుకే నేను ఒకసారి నాకు గొడవ పెట్టిన ఒక సహోదరికి ఇప్పుడు ఫోన్లో నేనే వెళ్ళి ప్రైజ్లాడ్ చెప్పాను. పట్టించుకోలేదు. రెండుసార్లు మూడుసార్లు దగ్గర ఒక 10 సార్లు నేనే వెళ్ళి ప్రైజ్లాడ్ బ్రదర్ పెద్ద పట్టి ఫైనల్గా ప్రైజ్లాడ్ బ్రదర్ అని షేక్ అయిన చేతను కూడా అలా దోసేసి కాము ఎందుకు ఊరుకున్నాను తిరిగి అడగలేదు. నేను కొట్టలేము అది చెప్పండి. ఒక కొడుకు కింద పడిపోతుంది. ఆ తర్వాత కూడా వచ్చిన చెప్పుకోవచ్చు నీతి మంత్రి కొట్టిన తైలాభిషేకం అని చెప్పుకోవచ్చు. కొట్టలే కాము ఊరుకున్నాను ఎందుకంటే నిశ్చయత్వం అంతా నాకు గుడ్ మార్నింగ్ చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నా అనుకుంటాను ఇప్పుడు తగ్గించుకో అప్పుడు ఉన్నత స్థితి దొరుకుతుంది. కడపటి వారు మొదటి వారం మొదటి వారు కడపటి వారం ఈ మాటలన్నీ నెరవేరబోతుంది. యేసు పరిచర్య చేయడానికి వచ్చాడు. అన్ని నామముల కంటే పైనామముగా యేసు నిలిచాడు. యేసును అనుసరిస్తున్న మనము ఎన్ని విషయాలు నువ్వు తగ్గించుకుని ఉంటావో అన్ని విషయాలు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నా పొరపాటు లేకపోయినా ఒకసారి అన్నా నా దేవుని పట్టుకుంటే క్షమించాను ఎందుకు అడుగుతాను అనుకుంటే తెలివితో కూడా అనుకున్నాను. ఏమి తెలియదు అనుకుంటున్నారా? ఏమి లేదు. తర్వాత నువ్వు వచ్చి నాకు చెప్పుకునే తెలివి చేసుకుంటాను. అలాంటి భక్తి జీవితం మనం కావాలి. హల్లెలూయా. ఇది దావీదులో రెండు కోణాలు. గొర్రెల కాపరి, రాజు. యేసు ప్రభు మొదటి రాకడలో గొర్రెల కాపరి, రెండవ రాకడలో రాజు. మీరు బైబిల్లో భక్తులందరినీ కూడా ధ్యానం చేయండి. అంతే ఇశ్రాయేలును నడిపించడానికి కనాన దేశం వచ్చేంత వరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఇద్దరు. మొదటి నాయకుడు ఎవరు? రెండవ నాయకుడు యెహోషువా. నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ వీళ్ళిద్దరు ప్రాముఖ్యమైన. మొదటి నాయకుడు మోషే. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించి కనాను అరణ్యయాత్రలో నడిపించాడు. కానీ కనానుకు తీసుకెళ్ళలేదు. కనాను దూరం నుండి చూశాడు, చనిపోయాడు. మోయాబు మైదానంలో అతన్ని బాధ పెట్టేశాడు. ఆ తర్వాత యెహోషువా టేక్ ఓవర్ చేశాడు మొత్తం. ఆయన ద్వారా కనానులోనికి అడుగుపెట్టి మోషే యేసు మొదటి రాకడకు సూచన, యెహోషువా రెండవ రాకడకు సూచన. హల్లెలూయా. అందుకే ఈ మోషేలో మనకి ఏం కనబడుతుందో తెలుసా? అతడు భూమి మీద స్వాత్వికుడు అంటాడు. యేసు ప్రభు దగ్గరకు వస్తే నేను స్వాత్వికుడు అని అంటాడు. భూమి మీద మోషే ఇశ్రాయేలును విడిపించాడు. యేసు ప్రభు పాపములు ఉన్న వారిని విడిపించాడు. కానీ యెహోషువా దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? మోషే చేసిన వాగ్దానం కాదు, నీ దినములన్నంటే ఎవడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు అనమాట. అంత పవర్స్ ఇచ్చేశాడు. అంటే యేసు ప్రభు రెండో రాకడానికి సూచన. చాలా విషయాలు బైబిల్ చాలా మందికి ఇంకా ఊరకెక్కలేదు. నేను ఎప్పుడో మోకాలు వేసి దేవదూతలు పాకరించి వచ్చాను. నాకు పరిచయం నేర్చుకున్నాను. ఇంకా భూమి మీద దశమి బాగా కొట్టుకుంటాను అనమాట. మోకాలు వేసి ఎప్పుడో ప్రభు దగ్గర అన్ని సంగతులు తెలుసుకొని అన్ని చదివేసాను. మీ దగ్గర వాక్యానికి వచ్చేటప్పుడు నేను కంగారం పడకోవట్లేదు. అనుకుంటున్నాను మనసులో వస్తున్నాను, మాట్లాడుతున్నాను. కనుక బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడిని తీసుకున్నాను. మొదట వారి జీవితం ఎలా ప్రారంభమైంది, తర్వాత అలాగే యేసు యొక్క ఎలా ప్రారంభమైంది, గుంటలో ఉన్న తీసుకొచ్చి సింహాసనం ఇచ్చాడు.
హల్లెలూయా. ఫ్రాన్స్లో వచ్చిన దానియేలు జీవితం ఏమైంది? అతను కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. భూమి మీద మీరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన లేదు, పరలోకంలో కావాలి. హల్లెలూయా. పరలోకంలో ప్రధానత్వంలో మీరు నిలబడాలి. దాని కొరకు భూమి మీద అవసరమైన పరిచర్య మనం చేద్దాం. హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు మోషే భక్తుని చూపించాడు తగ్గించుకోమని, యేసేపును చూపించాడు. మన ప్రభువు మన రక్షకుడి భూమి మీద పుట్టినప్పుడు పేద కుటుంబంలో పుట్టి అందరికీ పరిచర్య చేయవాడుగా మాట్లాడాడు. యేసు ప్రభు తన నోటితో పలికాడు కదా, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చింది. అది క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్న వాళ్ళు క్రిస్మస్ లో హెచ్చించుకుంటున్నారు. యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడు తగ్గించుకున్నాడు. క్రిస్మస్ పండుగ చేస్తున్న క్రైస్తవులు హెచ్చించుకుంటున్నారు. పేపర్లో నా పేరు లేదని హెచ్చించుకుంటున్నారు. సరిగ్గా నా పేరు రాయలేదని హెచ్చించుకుంటున్నారు. నా పేరు కంటే ఇంకొకరు పేరుకి ఫస్ట్ రాసేసారని హెచ్చించుకుంటున్నారు. నన్ను గణపరచలేదని హెచ్చించుకుంటున్నారు. నన్ను గుర్తించలేదని హెచ్చించుకుంటున్నారు. యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు తగ్గించుకుంటున్నారు. తగ్గింపు స్వభావంతో మనం దేవుని పరిచర్య ప్రారంభిస్తే పరలోకంలో నీకు నమస్కారం పెట్టేవారుగా దేవుడు అనేకులను చేస్తాడు. ఉన్నత స్థితి మీదకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు క్రీస్తుతో కూడా మృతుల్లో నుంచి లేపబడిన వాడవైతే పైనున్న వాటిని వెతుకుడి అని యేసుప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? అక్కడ నీవు ఉన్నతమైన స్థితిలో నీకు వెళ్ళినప్పుడే రా బాబు, నీవు నిజమైన సుఖాన్ని అనుభవించగలుగుతావు. క్రీస్తుతో పాటు మృతి పొంది తిరిగి లేచి కూడా తిరిగి భూమి మీద ఘనతను ఎదుర్కొంటున్నాడు. భూమి మీద ధనమును ఎదుర్కొంటున్నాడు. పరలోకములో ధనమును ఎదుర్కొందాం. పరలోకములో ఉన్న స్థితిని మనము వెతుక్కుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకురండి. కొలసీ పత్రిక 3:1 జ్ఞాపకం చేస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడను. క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. నేను బాప్తిస్మందు మరణించి తిరిగి లేచాను. నా రాజ్యము పరలోకం, నా దేశము పరలోకం, నా పౌరస్థితి అక్కడుంది. నా సంపాదన నేను ఇక్కడ భూమి మీద పరిచర్య కొరకు ఖర్చు పెడుతున్నాను. దీని ప్రతిఫలం నేను అక్కడ కోస్తాను. ఇక్కడ నా శ్రమను ఖర్చు పెడుతున్నాను, నా ఆలోచనలు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాను. శ్రమ అయినా ఇబ్బంది అయినా నా పరిచర్య అంతా ఇక్కడ నేను ఖర్చు పెడుతున్నాను. ఎందుకంటే దీని ఫలము పరలోకములో నేను కోసుకోవటానికి. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టేది ఏది కూడా వృధాగా పోదు. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టే సమయము వృధాగా పోదు. నువ్వు మోహరించి ప్రార్థించిన అరగంట వృధా అనుకుంటున్నావేమో. అరగంట ప్రార్థించాను, 2 గంటలు ప్రార్థించాను, ఎన్నోసార్లు సాతాను నాతో ఈ విషయాలు మాట్లాడాడు. 2 గంటలు ప్రార్థించావు, ఏం జరుగుతున్నా నీ జీవితంలో? వారికి ఎప్పుడు ఒకటే మాట, ఎందుకంటే నేను ముంగమూరు దేవదాసయ్య గారి శిష్యుడినండి. ఆయన పుస్తకం చదివాను. సాతాన్ ఎప్పుడైనా వచ్చి నీ ప్రార్థనను డిస్టర్బ్ చేసి మాట్లాడితే, సాతానా నీవు పో, నా మహిమను ఆటంకపరచొద్దని చెప్పమన్నాడు. 100 సార్లు నా ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నించాడు. బైబిల్ చదవకుండా ఉండడానికి ప్రయత్నించాడు. ప్రసంగానికి నిల్చునే ముందు క్షణం వరకు శోధిస్తూనే వచ్చాడు. అనేక సందర్భాల్లో వాడిని తొక్కి పట్టి గెలిచానండి. నేను దేవునికి స్తోత్రం కలుగుతుంది, గెలిచేశాను నేను. అసలు ఆల్రెడీ పరిచర్య నుంచి తప్పించాలనుకుంటున్నాడు. బలమైన దేవుడు నాకు సహాయం చేస్తాను. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మీ జీవితంలో కూడా దేవుడు అట్లాంటి కార్యాలు చేయాలని ఈ సంఘానికి నడిపించాడు. ఉన్నత స్థితిని మనం ఎదుర్కొందాం. 2 చేతులు పైకెత్తుదామండి. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, ఈ భూమి మీద నేను చేస్తున్న పరిచర్య హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయటానికి సహాయం చేయాలి. ప్రేమతో నిన్ను ప్రేమించి పరిచర్య చేయటానికి సహాయం చేయాలి. 10 మంది ఘనత కొరకు మాత్రం చేయకండి, గొప్ప కొరకు మాత్రం చేయకండి, నిన్ను గుర్తించాలని చేయకండి. అవన్నీ కూడా దేవుడు కాల్కులేట్ చేసుకొని నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నువ్వు
కటపరి స్థితిలో ఉండటం మంచిది, ఎందుకంటే మొదటి స్థితికి దేవుడు నిన్ను పిలుస్తాడు కాబట్టి. చిన్న చిన్న విషయాల్లో కూడా యేసు ప్రభు చెప్పాడు, నిన్ను ఎవరైనా సరే సమాజ కూటాలకు పిలిచినప్పుడు, పెళ్లిళ్లకు పిలిచినప్పుడు, ముందు పోయి కూర్చోకరా బాబు, వెనకను కూర్చో, వాళ్ళు నిన్ను పిలిచేటట్లుగా వెనకనే కూర్చో, అప్పుడు అది నీకు ఘనము. నువ్వు ముందే వెళ్ళి కూర్చుండిపోతే నిన్ను వెనక పెడుతుంది, అది నీకు అవమానం అని చెప్పాడు. అది భూమి మీద ఉన్న ఫంక్షన్ల గురించే కాదండి, పరలోకంలో ఉన్న స్థితిని గురించి కూడా. ఇప్పుడు హెచ్చరిక చేసుకుని నేను గొప్ప సేవకుడిని, నేను గొప్ప పరిచర్యని 10 మందికి షో చేసుకుంటే రేపు దేవుడు అసలు దాన్ని గుర్తించకపోతే ఏం చేస్తాడు? ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యమే రాడని చెప్పేశాడు. కొంతమంది వచ్చినా వాళ్ళ పరిచర్య నిలబడదు. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభుని అడుగుతాం, ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేద్దామండి. క్రిస్మస్ ఈవెంట్స్ కొరకు, యునైటెడ్ క్రిస్మస్ కొరకు, మరి అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిని అనుగ్రహించినట్లుగా నా ఎస్పాస్ రెన్యువల్ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, బలవంతుడా, నీ కొందనాలు. ఓ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన, నీ కొందనాలు. ఆ సంఘమును పరిచర్యకు దీవించండి, ఉన్నతమైన స్థితికి నడిపించండి. ఇదిగో గొర్రెల కాపరి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టావు నాయన ఈ భూమి మీద. ఇదిగో నాయన దావీదులకు గొర్రెల కాపరుల వల్ల తగ్గింపు స్వభావంతో అనుకోవతో ఉండటానికి సహాయం చేయండి. పరలోక రాజ్యంలోని సింహాసనమును చేరే కృప మాకు దయచేయండి. జయించువానికి నా సింహాసనం మీద కూర్చుండనిస్తున్నావు. ఆ జయ జీవితమును మాకు అనుగ్రహించి ఆ పరిచర్యను, ఆ పరిచర్య తుదముట్టించినట్లుగా మా ఇళ్ళలో మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో కాదర్ గారి హెల్త్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి విధమైన ఇదిగో శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను యేసు రక్తములో పోవలుగా. మెడికల్ విషయంలో, మెడికల్ విషయంలో పాస్ అవడానికి సహాయం చేయండి. అద్భుత కార్యం చేయండి. ఇదిగో నిన్న దినమున మ్యారేజ్ డే జరుపుకున్న కుమారుడు దేవాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి 29th వారు కుమార్తె బర్త్డే జరుపుకుంటున్నట్టుగా కూడా ఆ కుమార్తెను మీరు దీవించండి. దేవ వారి కుటుంబాన్ని దీవించండి. దినమందు ఇదిగో వారు కృతజ్ఞతగా స్పాన్సర్ చేసినటువంటి, ఇదిగో ఈ దిన ముందు ఆహారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్న వారిని, వారికి కావలసినటువంటి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు కూడా అధికముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ సాటర్డే నుంచి మేము జరుపుకోబోతున్న ప్రతి క్రిస్మస్ ఈవెంట్లు పరిశుద్ధాత్మ కార్యాలు చూడటానికి సహాయం చేయాలి. కొన్ని ఆత్మలు సంపాదించుకోవడానికి సహాయం చేయాలి. మా ఎడల మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా పైన మీ దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బలము చేత నింపండి నాయన, నీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నీ కొందన సర్వాధికారి. ఈ వర్తమానం వింటున్నవారు, వినబోతున్న వారు అందరినీ దీవించి ప్రతి ఒక్కరూ నీ రాజ్యం కొరకు, పరిపాలన కొరకు అక్కడే దృష్టి పెట్టుకొని క్రైస్తవ జీవితం కొనసాగించినట్లుగా సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen.